కానీ టాకింగ్ అబౌట్ సంజయ్ దత్ గారు, ఖల్నాయక్ అలాంటి సినిమాల్లో మనం ఆయన్ని ఆ కైండ్ ఆఫ్ గెటప్లో వాటిలో చూసాము, అండ్ నౌ ఇన్ దిస్ కంప్లీట్లీ టోటల్ డిఫరెంట్ అవతార్ వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ సంజయ్ దత్, సంజయ్ సార్స్ రోల్ ఇస్ దట్ హీ గాట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ఇట్ ఈవెన్ బిఫోర్ హీ కేమ్. అంటే ఇలా చేయాలి, నేను ఇలాగే ఉంటాను, ఇంత సటిల్గా చేస్తాను, నేను పెద్దగా అరవను అంట. హీ హెడ్ ఫిక్స్డ్ రైట్ ఎట్ ద బిగినింగ్. సో దట్ ఆస్పెక్ట్ ఈస్ సంథింగ్ దట్ ద క్రెడిట్ ఫర్ దట్ క్యారెక్టర్ కంప్లీట్లీ గోస్ టు హిమ్, అండ్ ఐ థింక్ యువర్ గుడ్. ఐ థింక్ వీ హ్యావ్ ప్రెజెంటెడ్ హిమ్ ద వే పీపుల్ హ్యావ్ వాంటెడ్ టు సీ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్. Waiting to see him and on big screen, the big personalities on big screen, Adhira and Rocky etla kalavabothunnaru em jaragabothundi anedi nen chudabothunnamu. One special mention about your DOP andi, extraordinary job asalu. Ante ayina em diet teeskuntu untadu asalu, ayina em chestu untadu ante ivanni capture chesi anta dummu dooli madhyalo shoot cheyadaniki. Would you like to add something about him andi? Raw talent. You know, again, credit goes to Prashanth. He was a still photographer. Oh, no. Ugram, na first cinema lo still photographer. Okay. And before that also, he had shot many of our pictures, very passionate. And then he was still photographer in his film. He has taken him and given him that confidence and made him DOP. So that's absolutely for his demand or whatever. He always tells that I wanted to shoot in a limited budget, but yes, he has noticed something in him. And that guy bloomed from that day, I can say. So he has always been giving a lot of space to his technicians. So Bhuvan is something else, and if anybody anywhere, if I go, if they see the visuals, that's when, even if there is no actor in the frame, just an object, the way these guys have showed it, it catches your attention. Chustene idu oka క్వాలిటీ వేరే లాగా ఉంది అని, కరెక్ట్. అండ్ ఆర్ట్ డైరెక్షన్, ఆర్ట్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ రవి బస్రూర్, సో ఇట్స్ ఆల్ ఆర్ టెక్నీషియన్స్ హూ హావ్ మేడ్ ఇట్. అండ్ భువన్ తో ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ ద ఫాస్టెస్ట్, అబ్సల్యూట్లీ. రెండు లైట్లు పెట్టుకుంటా ఫర్ ఆల్ ద సీక్వెన్సెస్. 12 లైట్లు అప్పుడే వద్దని చెప్పా. అది చూడండి, మీరు కూడా కేజీఎఫ్ డిఓపి అవ్వాలంటే 4 దీయండి. But he's extremely fast. Okay, very hard. He doesn't ask for too many lights. Producer happy, very happy. And he follows the sun. Sun nitpakunde ante ma what direction chestunnadu ma night shooting aithe, night shooting ante pettalante fire pedtadu ikkada 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 fire. Most of his shots he takes with fire. That's why you have that kind of that lighting, which is very raw and rustic. Oh, that's a secret. ఎప్పుడైనా మనం కెమెరామెన్ డిఓపి గారిని ఒకసారి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలండి. ఆయన వస్తున్నారా? ఇవాళ పిలిపించేద్దాం. ఉన్నారా ఇక్కడే? ఈజ్ ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా కదా, వీ హావ్ టు బ్రింగ్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా టు. ఓకే, సో విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీ వి హావ్ బ్రాట్ హిమ్, వి హావ్ గాట్ హిమ్ హియర్. సో దట్స్ వై ఐ యామ్ బీయింగ్ క్వైట్ హియర్, లెట్ హిమ్ టాక్, బికాజ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్ ఓన్లీ ఐ హావ్ బీన్ టాకింగ్ ఫ్రమ్ పాస్ట్ 3-4 ఇయర్స్. సో నౌ ఇట్స్ టైమ్ టు లిసన్. అండ్ ఆల్ ది టెక్నీషియన్స్, I think we were discussing other day, I want to interview everyone. Correct. All my technicians, you know, because I know them very well, and I know the way they worked, all of that. Maybe we'll get a different perspective. Yeah. మీరు చేయండి, కానీ యాంకర్ గా నన్ను పెట్టుకోండి, ఒక దాంట్లో బాగుంటుంది అన్నమాట. నైస్. నా కడుపు కొట్టకండి మీరు మధ్యలో. ఓకే, డన్. కానీ మీకు ఎప్పుడు ఈయన అడగాలనిపించలేదా? నాకే గడ్డం పెంచుతున్నారు, మీరు పెంచుకోవచ్చు కదా మీరు కూడా కొంచెం అని. ఆయన సి వాజ్ లైక్ అ స్మార్ట్ యంగ్ కిడ్ వెన్ వి స్టార్టెడ్. ఇప్పుడు చూసే చూడండి ఎలా అయిపోయారు. సో నథింగ్ మోర్ వీ కెన్ ఆస్క్ ఫ్రమ్ హిమ్, హిస్ గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో ఆయన ఎలాగుంటారో ఉండొచ్చు. ఓకే, అయితే మీకు ఆ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. కానీ మీరు ఇంకా ఎక్కువగా మాట్లాడేసేయాలి అంటే ఇలా 3 సంవత్సరాలకు ఒకసారి కాదండి, సంవత్సరానికి ఒక సినిమా తీయాలి. ఇప్పుడు అందరూ ఇలా అయిపోతే ప్రీ రిలీజ్లు అవన్నీ మాకు ఏమవుతాయి చెప్పండి మీరు. వర్కౌట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు అసలు. సో వాట్స్ ద ప్లాన్ నెక్స్ట్ 2 ఇయర్స్? లేదు, సంవత్సరానికి ఒకటి చేయాలనుకో. అది అంతే, సలార్ వస్తుంది కదా. సలార్ వస్తుంది. సో అది నెక్స్ట్ ఇయరేనా? నెక్స్ట్ ఇయర్. డన్, ఇక్కడ ఫిక్స్ చేసేసాం, ఇంటర్వ్యూలో చెప్పేసాం. అప్పటి వరకు డేట్ బుక్ కామేది, ఇప్పుడే బుక్ చేసుకోవాలా? చూసుకోండి అందరూ.
Ready. So, Yash, it's so happy to be having you here. And blessed are your parents. Mee nanagari gurinchi mem chaala different articles chadutu untamu. Just wanted to know that, is he still working? Ippudu ledandi, nenu appude clarify chesanu. Okay. He used to work even after I was doing really, really good in the industry. Mm-hmm. I'd given blockbuster in my industry, and with God's grace, everything. I could afford anything. Yeah. In that place, still he used to work. I had told him many times, nothing to do with, you know, adi peddadi chinnadi ala kaadu. As a son, untundi kada, ippudu nenu chusukuntanu meeru aaramga undandi ani. But he always said, I'll be bored. Nee pani nee chey, naa pani naa chestanu. Because of this only, you're an actor, and I truly respect that. Yeah. But later, when my nephew was born, at that time, I could convince him. Somehow, he was spending time with the kid. Okay. So then I kind of made him work. But still, now also they do farming. A lot of, they keep themselves occupied. Yeah. And response to my parents, this huge success, this craze, even you choose. I can impress any market, any industry, everywhere. I can go make an impact, not at my place. They still think, you know, we don't know anything or mistakes. So it's very difficult to impress my mother, especially. My father is okay. My father is like, whatever I do, he'll celebrate. Okay. But they are very, what do you say? My mother, however, my mother says my dad will support her. It's like that. Atla. So very, very difficult to impress. KGF lo mother undi kada. ఒక్కడే ఇల్లు ఇలాంటివి క్వైట్ సిమిలర్. నువ్వు ముందుంటే ఆ సైన్యానికి నీ మీద నమ్మకం ఉన్నట్టయితే నువ్వు ఆ యుద్ధాన్ని గెలుస్తావు, ఆ టైప్ ఆఫ్ మదర్ అన్నమాట. అర్థమైంది. మరి వైఫ్ సపోర్ట్ అండి? చాలా సపోర్ట్ ఉందండి. సీ, వి హావ్ గ్రోన్ టుగెదర్. మీ అండ్ రాధిక బోత్ ఆఫ్ us స్టార్టెడ్ టుగెదర్ ఫ్రమ్ టెలివిజన్. సో ఇట్స్ మోర్ లైక్ ఫ్రెండ్స్ అండి. మేము వి డోంట్ ఫీల్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ షీ సెలబ్రేట్స్ ఎవ్రీ ఒకేషన్. అండ్ like Prashanth rightly mentioned, it's their sacrifice, especially women, what she goes through, delivery, and the way morning to evening kids kosam ela alert ga undali. It looks easy, but we know oka 10-15 minutes, if we only, I have to handle, I know the pressure and all of that. At the same time, she was also an actress, she's also an actress, and she's taken a break. Yeah. And I feel, I can see the, you know, difference. She's completely involved. But I know what it takes for an actor to sit and enjoy the, you know, things in, happening in the industry. So, yeah. It's a great sacrifice. And major credit should go to her. She lets me do whatever I want. And a partner celebrating whatever, you know, success. It's a great thing, and super. She's helped me in many ways, groomed me. Memantha chana local andi. We came with nothing. Manaki English radu. Sometimes Prashanth will be making fun. Except Kannada. No, any language you don't know properly, but the way you speak is as if you know everything. But that is my strength. Try cheyali matlada. A complex evariki undakudadu. Meeru edli matladthe. కమ్యూనికేషన్ కోసం లాంగ్వేజ్ అండి. నేను రెస్పెక్ట్ చేయాలి, ట్రై చేయాలి. మిస్టేక్ ఉంటే మీరే రెక్టిఫై సపోర్ట్ చేస్తాము. అలా సో బట్ షీ హెస్ హెల్ప్ మీ ఇన్ సో మెనీ థింగ్స్ లైక్ ఇంగ్లీష్. ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ అ బిట్ షీ టెల్స్ మీ నో యూ కెన్ టాక్ లైక్ దిస్ ఆల్ ఆఫ్ దట్. ఐ థింక్ మేజర్ క్రెడిట్ షుడ్ గో టు మై వైఫ్. యూ వెరీ హంబుల్ అండి. అసలు అంటే కమింగ్ ఫ్రమ్ దట్ యా ట్రూత్ అండి. దిస్ ఇస్ ద ట్రూత్. వెనెవర్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ అ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ అండ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. I don't care about what others think, all of that. But if something affects me, like people who are close to me, I'm attached to, something happens there, I go into a shell. Mm. Very difficult to come out. I've seen, I didn't know recently, I realized that it bothers me. But at that time, she's the only person who can bring me out of it or tell me who I am and let the whole world judge you. It's always been a very, very, very good support. Wow. That's so, so nice to hear from you. అంటే ఒక హస్బెండ్ గా మీరు అన్ని కాంప్లిమెంట్స్ మీ వైఫ్ తీసుకుంటే మొత్తం ఉండే వైఫ్ లు అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఒక 2 మినిట్స్ మీ ఆవిడ గురించి చూడండి. ఇప్పుడు మీరు మాట్లాడకపోతే ఇది పెద్ద నేరం అవుతుంది. అసలు ఆవిడ ఇక్కడే ఉన్నారు పాపం.
పర్వాలేదండి, ఇట్స్ ఓకే, మేము సేమ్ కాపీ పేస్ట్ చేసేస్తాం, ఓకేనా, పేర్లు మార్చేస్తాం అక్కడ ఇక్కడ. బట్ యు డోంట్ గెట్ ఆపర్చునిటీస్ టు టాక్. ఇప్పుడు అడిగిన ఐ హావ్ స్పోకెన్ బట్ వి ఆల్ నో, ఐ థింక్ ఐ కెన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రశాంత్ ఆల్సో. వి ఆల్ నో ద కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ దిస్ పర్టిక్యులర్ ఫ్యామిలీ, KGF family, Vijay sir wife or Prashant's wife, Likita is like backbone. Mm. I know he won't talk much. She's like my sister, I can talk. She takes care of everything. Even sometimes when we go out, she comes as if, you know, she's the manager or something, and she'll basically say, why Likita, don't take stress. But I should give her, you know, talk about her also. She's a fantastic lady and she is the biggest support system for Prashant. Done. ప్రశాంత్ గారు చెప్పేస్తాను, లైఫ్ సెటిల్మెంట్ టు హైడ్ ద థింగ్స్, హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు, మీకు పప్పుచారు అన్నం ఇచ్చేస్తారు. అండ్ వైఫ్స్ ఆర్ లైక్ మిర్రర్స్, ఏమున్నా సరే మేము అంటే ఇంకేం దాచడానికి ఉండదు, మిర్రర్ ఎలా ఉంటుంది అలాగే చెప్పేస్తాం అన్నమాట. మా ఇంట్లో కూడా సేమ్ ఇలాగే నడుస్తుంటుంది పరిస్థితి కాబట్టి. అండ్ రీసెంట్గా ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే, మీరు చూసారా? వాట్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆర్ఆర్ఆర్? అవుట్స్టాండింగ్. And it now you stop being surprised by it. Yeah. Because it is an SS Rajamouli movie. And two of the best actors the country has to offer are there in that. It was outstanding. It was a cinematic experience. Manam ippudu we go to water park, theme park keltam kada. Ala, it's just a ride. Correct. Just enjoy it and then come out. Don't comment about it, don't talk about it, because it is done. What Rajamouli has built for himself, Rajamouli sir, what he has built for himself today is just go and enjoy on the screen and come back. Yeah. So I had that same excitement and I loved that movie. The Rajamouli sir film has to be watched with people. And you should celebrate. And then after that, what to say? See, we have been always inspired by what he has done, and for KGF this thing also, promotion also, he had come and he had supported. So very very huge respect to Rajamouli sir, and Tarak and Charan, wonderful actors, and I know them personally. Charan also has been very kind. Whenever I come here, he sends me food, or we have that mutual respect and relationship. Even Tarak, for that matter, he, when I was shooting, you know, he invited me, we went to his place. So it was a great, his mother is a, you know, she's from Karnataka. Oh, no. And she, you know, she was very happy, and the way the whole family treated me, it's something else. And happy for them, the way, you know, and promotions, the way they did interviews, it was like I was feeling tired and I spoke to them also. So, how are you doing these meer atla em follow avval ankotlemu ante podun Rajasthan madhyam Delhi sayantram we did couple of this thing, but not just traveling. Yeah. The kind of enthusiasm they had in every interview, they had the enthusiasm. Yeah. Traveling, okay, even I have done during KGF1, but yeah, you all have that same kind of aura and energy, andi I'm experiencing it. And as you said very rightly, KGF లాంటి ఒక సినిమాని థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఇట్స్ నాట్ అ ఫిల్మ్ టు బి వాచ్డ్ అలోన్. ఇట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యు గెట్ విత్ ద పీపుల్. ద డిజైన్ ఇట్సెల్ఫ్ ఇస్ అస్ సచ్. యా, కరెక్ట్. థియేటర్ చూస్తేనే ఆ సౌండ్ డిజైన్ అండ్ హౌ మచ్ టైం దే హావ్ స్పెంట్ ఆన్ డిపిఎస్, ఎవ్రీ స్మాల్ సౌండ్ ఎఫెక్ట్స్ హి హస్ సెట్ అండ్ వర్క్డ్, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ హస్ టేకెన్ సో మచ్ కేర్. ఇట్స్ అనదర్ లెవెల్ ది కైండ్ ఆఫ్ వర్క్ దే హావ్ డన్. Absolutely. It's an experience wherein the whole theatre becomes one anamata. So, yeah. Everybody is so involved. There is hoping unity and oneness there, complete ga. So, naaku baaga gurtu KGF 1 pre-release event kochinappudu andaru varsaga ila gaddalato kuchunte nenu adigaanu mimmalni, qualification emaina untada andi mee cinema lo cheyalante pedda gaddalu undalani ga. I am winding up with that thing, but you all have created a marvelous fantabulous movie andi, which is going to go a very long way, and I'm sure deeni tarvata kuda janalu 3 4 5 kosam edru chustune untaru meeku opikunnanta varaku maa kopikalu chaala undayi. So thank you andi. Kopikalu is patience. Yeah.
It is not the Gopikalu. I heard it is Gopikalu. Gopikalu. Me Gopikalu. Me Gopikalu. What is this? నేను కూడా కన్నడలో అలాగే ఇప్పుడిప్పుడే స్వల్ప స్వల్ప నిమ్గ కొడుతీని మీరు నాకు నేర్పియండి నేర్పియండి యా యా లెట్స్ కమ్ టుగెదర్ జయవాగిత్తు ఐ మీన్ ఐ అయ్యో ఏదో చెప్పేసానా తప్పు సారీ అంటే మీకు వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు టెల్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే దట్ మీకు అభినందనలు అండ్ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ మీకు విజయోస్తు అని థాంక్యూ జయవాగలి 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 థాంక్యూ మీకు నేను ట్యూషన్ ఫీజ్ పంపిస్తాను అడ్జస్ట్ చేసుకుందాం మీరు నాకు నచ్చింది నేర్పించారు కదా థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ఫర్ హ్యావింగ్ బీయింగ్ సో పేషెంట్ అండ్ అసలు ఎక్కడుందండి నర్వస్నెస్ ఏమీ లేదు ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు మీరు మాకు వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీస్ టు అండ్ నౌ April 14th ఇస్ ద కేజీఎఫ్ డేగా అనౌన్స్ చేసేస్తున్నాం మేము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యశ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ